ప్రభువైన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ స్వరాను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాల్లో చూసినట్లయితే మరి ఉపవాస ప్రార్థనలు, ఉపవాస దీక్షలు చాలా విరివిగా, మరి ఏ సంఘంలో చూసినా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి కొంతమంది భక్తులు అయితే ఏకంగా మాలలేస్తూ వైట్ డ్రెస్లు వేసి బ్లూ చెక్స్తో ఉన్న కండవాలు వేసుకొని మంచి భక్తిపరులుగా చక్కగా వాళ్ళ యొక్క విధానం కనపడుతుంది. అందును బట్టి మరి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు ఆ విషయాలు నేర్చుకుందాం. దానికి ముందుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దయామయుడమైన మా తండ్రి, మీకు వందనాలు. దీనుని ప్రభ, నిదాసుని, బలహీనుణ్ణి మీ పరసంబంధ సంబంధమైన జ్ఞానం చేత నన్ను నింపండి. నా నోట వస్తున్న ప్రతి మాట మీ చిత్తానుసారంగా వచ్చుట కృప దయచేయండి. ఈరోజు ధ్యానం చేయబోతున్నటువంటి అంశాన్ని మీరు దీవించి మా అందరికీ ఆశీర్వాదకరంగా మేము మధ్య దినచర్యలో నీ చిత్తానుసారంగా నీ వాక్యానుసారంగా ప్రవర్తించుట కృప దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, నన్ను అభిషేకించి నన్ను బలపరిచి ఈ కొద్ది నిమిషాలు నీ నా మహిమ కొరకు నన్ను నిలబెట్టుకొని మా క్షేమం కరిగే ఉపదేశం దయచేయమని యేసునామని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి వింటున్న మీరు కూడా శ్రద్ధగా విని దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారమైన ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. మరి చెప్పాను కదా, ఉపవాసాలు బాగా జరుగుతున్నాయి. 40 రోజు ఉపవాసాలు, వీటికి శ్రమల దినాలు అని పేరు పెట్టారు. మళ్ళీ శ్రమల దినాలు 40 రోజులు ఉండాలి అని బైబిల్లో రూల్ అయితే లేదు. ప్రార్థనలు చేయొచ్చు, శ్రమల దినాల ప్రార్థనలు చేయొచ్చు, ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు. ఏ విధంగా ఎన్ని రోజులు కావాలంటే రోజులు ఉపవాసాలు ఉండొచ్చు. అయితే బైబిల్లో మాత్రం 40 అనే సంఖ్య విరివిగా ఆయా సందర్భాల్లో కొన్ని కొన్ని విధాలుగా ఆ యొక్క భక్తులు పద్ధతులు సందర్భాల్లో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో 40 అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఈరోజు 40 అనే సంఖ్య గురించి మాట్లాడటం లేదు, కానీ ఉపవాసం గురించి మాట్లాడుతున్నట్లయితే ఉపవాసాలు ఎందుకు చేస్తున్నారు సంఘాలు? ఈవెన్ క్రైస్తవ సమాజమే కాదు, చాలా వాళ్ళు అన్ని రకాల మతాచారాలు అవలంబించే వాళ్ళు చాలా వరకు వాళ్ళు ఉపవాస దీక్షలు చేస్తున్నారు, మడిగట్టుకుంటున్నారు. కొంతమంది అయితే మూగవ్రతాలు చేస్తారు, మాట్లాడరు. చాలా పద్ధతులు ఉన్నాయి, మంచిదే. భక్తి మార్గంలో అలా ప్రయాణం చేయటం మంచిదే. మనం చేసే ప్రతి పని వెనకాల ఒక అర్థం, పరమార్థం ఉండాలి. ఉపవాసం చేస్తున్నాం అంటే దానికి ఒక విలువ ఉంది బైబిల్ గ్రంథంలో. ఉపవాసం చేయటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఉపవాసం చేయటం వల్ల చాలా విధాల మేలులు జరుగుతాయి మనకి. ఉపవాసాలు చేయమని దేవుడు మనకు చెప్పాడు కూడా, యేసుప్రభువు వారు చెప్పారు. పాత నిబంధనలునేమి, కొత్త నిబంధనలునేమి, ఉపవాసాలు అనేవి చాలా విధాలుగా చేయబడటం కూడా జరిగింది. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం బైబిల్ గ్రంథంలో ఉపవాసం గురించి చాలా క్లారిటీగా, ఎంతో ఘనంగా, మనందరికీ ఉపయోగకరంగా ఏం చేయాలనే దాని గురించి రాయబడి ఉంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం 11వ వచనం వరకు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు, ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వల్ల తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడే వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకులు గని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట్లో చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును,
యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలికాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇతరులను బాధించుటయు, వేలెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుట యు మాని, నీవు మాని. ఆశించిన దానిని ఆకలిగొన్న వానికిచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించు క్షామకాలమున, యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడూ ఉబుకుచుండు, నీటి ఊటవలను ఉండెదవు. దేవుడి వాక్యమును దీవించును గాక. విన్నారు కదా ఎంత చక్కటి వాక్య భాగం. ఉపవాసం అంటే ఏంటో ఇక్కడ దేవుడు చాలా క్లారిటీగా ప్రస్ఫుటముగా, మర్మాలు ఏమీ లేవు ఇందులో ఉపవాసం అంటే. ఈ వాక్యం ద్వారా ఈరోజు మీ అందరి ముందు నేను తీసుకొచ్చే సందేశం ఏంటంటే అంశము ఉపవాసం. ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం ప్రార్థనలు చేయాలి, ఉపవాసం చేస్తున్నప్పుడు మన బిహేవియర్ మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఉపవాసం చేస్తున్నప్పుడు మనకు మేలు ఎలాంటి మేలులు ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు, ఇవన్నిటినీ వాళ్ళ మనం లేఖనానుసారంగా చూసుకోగలిగితే మొట్టమొదటిగా ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటంటే ఉపవాసం ద్వారా మనం శరీరాన్ని నలగొట్టుకుంటున్నాం. అలా నలగొట్టుకోవటం ద్వారా ఉపవాసాన్ని బట్టి మనకున్నటువంటి కొన్ని శరీర సంబంధమైన కోరికలను అణుచుకోవటానికి అవకాశాలు ఉన్నాయి బైబిల్ గ్రంథ ప్రకారం. ఉపవాసం ఉంటే శరీర కోరికలను అణిచివేసుకోగలుగుతాం. మన ఇష్టాయిష్టాలని కొన్నిటిని వదులుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తాడు మనకి. అంటే ఉపవాసం ఉంటున్నాం కాబట్టి శరీరానికి ఫుడ్ ఎక్కదు కాబట్టి, భోజన పదార్థాలు ఏమీ తినం కాబట్టి మన యొక్క దృష్టి అంతా ఎక్కువగా దేవుని మీద, ప్రార్థన మీద, ఆధ్యాత్మిక విషయాల మీద కేంద్రీకరించుకోవటానికి అవకాశం ఉంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఉపవాసం ఉండటం ద్వారా మన ఇష్టాయిష్టాలను వదులుకోవాలన్న మనసు మనలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఉపవాసం ఉన్నది ఎందుకయ్యా అంటే నేను దేవునికి దగ్గరగా అవ్వాలి, దేవునికి సమీపస్తుని అవ్వాలి, సమీపస్తురాలను అవ్వాలి అన్న తలంపుతో మనం ఉపవాసం ఉద్దేశాన్ని మనం నెరవేర్చుకోవటానికి అలాగా ఉపవాసం చేస్తున్నాం. కనుక ఈ ఉపవాసం చేసేటప్పుడు ఏమేం చేయాలంటే మన ఇష్టాయిష్టాలని కూడా వదులుకోవాలి, మనకు మనకు ఇష్టమైన వాటిని వదులుకోవాలి, త్యాగం చేయాలి. నీకు తినాలి తినే పదార్థాలు చాలా ఉంటాయి, ఇష్టమైన పదార్థాలు రోజు తింటుంటాం కొంతమందివి, కానీ ఆ ఇష్టమైన వాటిని ఉపవాసం ఉన్న దినాలన్నీ వాటి జోలికి వెళ్ళకూడదు అన్నమాట. టైం దొరికితే సీక్రెట్గా తిని బయటకు వచ్చి మళ్ళీ నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పుకుంటూ తిరిగి వ్యవహారాలు ఉపవాసాలు అనబడవు. అందుకనే ఉపవాసం అంటే మన ఇష్టాయిష్టాలని వదులుకోవాలి, మన కోరికల్ని చంపేసుకోవాలి. అలా చేయటానికి దేవుడు అవకాశం ఉపాస ప్రార్థనల ద్వారా. అందుకనే ఇక్కడ మనం చేస్తున్నటువంటి మాట ఏంటంటే యేసు ప్రభువారు కూడా ఉపవాసం ఉన్నాడు. పాత నిబంధనలో మోషే గారు కూడా 40 దినాలు ఏమీ తినకుండా ఉన్నారు. ఏలియా భక్తుడు కూడా కొంత దూరం దేవుని యొక్క నిర్ణయించిన పని నిమిత్తం వెళ్ళటానికి, ఒక ప్రదేశానికి వెళ్ళటానికి మధ్యలో భోజనం లేకుండా ఉండాలని దేవుడు ఒక భోజనం పెట్టి 40 రోజులు కావాల్సిన శక్తిని ఇచ్చి ఆయనకి 40 రోజులు భోజనం లేకుండానే చేశాడు. అలా చూసుకుంటూ వెళితే 40-40 అనేది ఉంది. ఇలాగ ప్రార్థనలు మనం వెళ్తున్న ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఉపవాసం ఎందుకుంటున్నామో తెలుసుకోవాలి, ఉపవాస ప్రార్థనలు ఏం ప్రార్థనలు చేయాలో తెలుసుకోవాలి, ఉపవాస ప్రార్థనలు ఏ కార్యాలు చేయాలో తెలుసుకోవాలి, ఉపవాస ప్రార్థన ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఉపవాసాలు చేయాలి. గాలి కొట్టినట్టుగా ఏయో సంవత్సరానికి 40 రోజులు శ్రమల దినాలు వస్తున్నాయి, ఈ శ్రమల దినాలలోనే ఉపవాసాలు ఉంటున్నామని చికెన్ మానేసి, మటన్ మానేసి, కోడిగుడ్లు మానేసి ఏం చేస్తున్నారు, ఇవన్నీ మానేసి మీరు ఉపవాసం చేసే మీరు శ్రమల దినాలంటే చికెన్ తినకపోవడం శ్రమదినమా నీకు, మటన్ తినకపోవడం శ్రమదినమా నీకు, కోడిగుడ్డు తినకపోవడం శ్రమదినమా నీకు. వెళ్తావు షోయింగ్ చేయడానికి, వెళ్తావు కూర్చుంటావు ప్రార్థన చేస్తావు, అయ్యగారు ఏదో చెబుతారు, గంటసేపు కూర్చుంటావు వెనక్కి వచ్చేస్తావు, నువ్వేం ప్రార్థన చేసావు అక్కడ, నువ్వేం వదులుకున్నావు అక్కడ. ఉపవాసం అంటే సరదా కొరకు మంచి డ్రెస్అప్ అయిపోయి నీట్గా అయిపోయి 40 రోజులు నేను ఉపవాసం ఉన్నాను చెప్పుకోవటానికి, రేపు 40 రోజులు అయిన తర్వాత అలాగంటే శ్రమల దినాలు పేరు పెట్టినాడు ఎవడు అసలు వీటికి. బైబుల్లో ఎక్కడ ఈ రోజుల్లోనే ఈ ఏప్రిల్ వస్తే, ఈ మే వస్తే, లేకపోతే ఈ మార్చి వస్తే ఉపవాస దినాలు శ్రమల దినాలని అది నిర్ణయించినాడు ఎవరు? మన పితరులు చాలా చాలా పద్ధతులు మనకు పెట్టి వెళ్ళారు, మన సాంప్రదాయాలు వేరు, మన భార్ వీఆర్ ద ఇండియన్స్,
మన భారతీయులం, మన భారతీయులకు మనకంటూ ఒక మంచి సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రపంచంలోనే వాల్యుబుల్ సాంప్రదాయాలు మనకే ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతి మనకే ఎక్కువ ఉంది. ఐఎమ్ ఇండియన్, నేను గర్వపడుతున్నాను, నేను భారతీయ అనేందుకు. నాకున్న మనకున్న సాంప్రదాయాల పద్ధతుల్లో వెళ్ళండి. మన మన పితరులు, క్రైస్తవ పితరులు చాలా బైబిల్కు విరుద్ధమైన చాలా కార్యక్రమాలు మన ఆధ్యాత్మిక జీవితంలోకి తీసుకొచ్చి చొప్పించారు, మనకి ఇమిట్ చేసేసారు. ఇప్పుడు అవి కాదు కూడదు అనేసరికే నేను ఏదైనా వేరే బోధ చేస్తే వీడు తప్పుడు బోధకుడు అన్న మంటం మొదలు పెడుతున్నారు. ఈ శ్రమల దినాలు అనేవి బిబ్లికల్గా ఈరోజు శ్రమల దినాలు, ఇది పాటించండి అంటానికి అవకాశమే లేదు. నేను బడికి వెళ్తాను, చదువుకుంటాను, బడికి వెళ్ళి చదువుకుంటే బడిలో నాకు పాఠాలు బోధిస్తారు. నేను లెక్కలు బాగా చేయగలను, నాకు లెక్కలు బాగా చెప్పారు, మ్యాథ్స్ బాగా చెప్పారు, నేను బాగా నేర్చుకున్నాను. నేను ఇంజనీర్ని అయ్యాను, నేను ఒక ఇంజనీర్ని అయ్యాను. ఇప్పుడు ఆయన నాకు హోంవర్క్ ఇచ్చేవాడు, నాకు పాఠం చెప్పి నాకు హోంవర్క్ ఇస్తే నాకు ఇచ్చిన హోంవర్క్ చేసి నేను చూపించాలా, లేకపోతే నాకు ఇష్టమైన హోంవర్క్ చేసి చూపించాలా సార్ గారికి? అలాగే బైబిల్ అనే ఒక స్కూలు, ఈ స్కూల్లో ఒక ఆయన మనకు ఒక పాఠం చెప్పాడు. ఏం పాఠం చెప్పాడు? ఉపవాసాలు ఉండమన్న పాఠం చెప్పాడు. కానీ శ్రమల దినాలు చేసుకొస్తున్నాను, ఉపవాసం ఉండాలన్న హోంవర్క్ను వదిలేసి శ్రమల దినాలనే లెసన్ మీద నువ్వు హోంవర్క్ చేసుకొస్తున్నావు. ఆధ్యాత్మిక స్కూల్లో దేవుడు చెప్పినట్టు ఉపవాసం ఏంటి, ఉపవాసం ఎలా ఉండాలని చెప్పాడు, ఏం చేయమని చెప్పాడు, అవి హోంవర్క్ ఇచ్చాడు దేవుడు. మరి ఆయన హోంవర్క్ ఏమో ఉపవాసాలు ఉండమని హోంవర్క్ ఇస్తే నువ్వు దాన్ని ఏం చేసావంటే నీ ఇష్టానుసారంగా సమయాన్ని కేటాయించుకొని సంవత్సరానికి కొన్ని 40 దినాలు దాన్ని ఏం చేసావంటే ఇప్పుడు శ్రమల దినాలు హోంవర్క్ అని ఒక హోంవర్క్ను చేసుకొచ్చి ఇప్పుడు ప్రజల్లో కూర్చోబెట్టావు. బైబిల్కు విరుద్ధం కాదు మీరు చేసేది. ఇప్పుడే చేయాల్సిన పని ఏంటి 40 రోజులు? ఎప్పుడైనా చెయ్యి, ఎనీటైం చేయొచ్చు 40 దినాలు. నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇక నేను దేవుడితో మమేకం అవ్వాలి, దేవుడితో కలిసి కాస్త కాలం గడపాలి, నేను ఈ సమ నుంచి బయటపడాలి, లేకపోతే నా దేశం బాగుపడాలి, నా సమాజం బాగుపడాలి, నా రాజకీయ నాయకులు మారాలి, ప్రభుత్వ అధికారులు మారాలి, నా పొరుగువాడు మారాలి, నా కుటుంబస్తులు మారాలి, ఇవన్నీ తలంచుకో, ఉపవాసం చేయి. శ్రమల దినాలు ఎవరికండి? శ్రమల దినాలు నువ్వు ఇప్పుడు శ్రమలు పడి, ఉపవాసాలు వదిలి శ్రమలు పడి ఎవరిని ఉద్ధరిస్తావు? శ్రమలు పడ్డాడు మన ప్రభువారు, మనందరి కొరకు శ్రమ పడ్డారు ఆయన. ఆయన శ్రమల ఫలితంగానే మనందరం ఈరోజు భోజనం చేయగలుగుతున్నాం, దేవుని స్తుతించగలుగుతున్నాం, ఆరోగ్యంగా బతకగలుగుతున్నాం, శాంతి సమాధానం ఉంది, భయం లేకుండా బతుకుతున్నాం. అవి ఎవరికైతే అంత గొప్ప విశ్వాసం ఉంటుందో వాడు ధైర్యంగా బతుకుతున్నాడు. ఏది వచ్చినా దేవునికి స్తోత్రం, నా ప్రభు నా పక్షాన ఉన్నాడని ఆయన ఎందున్న నిరీక్షణ చేత, విశ్వాసం చేత, ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మనకు వచ్చిన ఆదరణ చేత, ఆశీర్వాదం చేత, రక్షణ చేత మనం ఈరోజు ధైర్యంగానే బతకగలుగుతున్నాం. ఉపవాస దినాలు చేసే వాళ్ళకి మరోమారి నాకు సలహా ఏంటంటే, శ్రమల దినాలని నువ్వేం శ్రమలను అనుభవించాల్సిన అవసరం లేదు. ఉపవాసం చెయ్యి, అదేదో నిక్కచ్చిగా చెయ్యి. ఏ లేఖనాలు ఏం చెప్తున్నాయి దాని ప్రకారం చెయ్యి. ఇకపోతే లేఖనాలకు ఇంకా డీప్గా వెళితే మనకి ఇందులో ఉన్నటువంటి ఉపవాసాలు మనం నేర్చుకున్న మాట ఏంటంటే, చదివిన లేఖనానుసారంగా మీరు మళ్ళీ తర్వాత నిదానంగా చదువుకోండి. మనకున్న ఇష్టమైన ఆహార పానీయాలు మానేయాలి, ఉపవాసం అంటే ఇష్టమైన ప్రతి కోరికను చంపుకోవాలి. ఇంకా పెళ్ళిళ్ళైనటువంటి భార్యాభర్తలు కనుకోండి ఉపవాసాలు ఉండాలనుకుంటే, ఒక పరస్పర అర్థవంతంగా శరీర సంబంధమైనటువంటి కలయిక కూడా దూరంగా ఉండాలి. ఉపవాసం అంటే వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ మీద పరస్పర ఒప్పందాలతో కొంతకాలం శారీరకంగా వారు ఏకం కాకూడదు అని కూడా రాయబడింది బైబిల్లో. ఉపవాసం అంటే మన ఇష్టాయిష్టాలు వదులుకొని ప్రభు ఇష్టాయిష్టాలకు మనం లోబడి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ప్రభుత్వం మమేకమై గడిపే సన్నివేశాలన్నమాట. ఇంకా ఇది ఎలా చేయాలో కూడా దేవుడు చెప్తున్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ ఉపవాసం ఉండి కనుక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్తున్నాడు. మత్తయి సువార్తలోకి వెళ్ళి కనుక మనం వెళ్ళి చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు ఎంతో గొప్ప వివరణ ఎలా చేయాలో కూడా దేవుడు అక్కడ చాలా పద్ధతులు ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. మనం ఉపవాసం ఉన్నప్పుడు చాలామంది భలే చెప్పుకుంటూ తిరుగుతాం, ఎలా ఉండాలో ముందు ఇక్కడ దేవుడు చెప్తున్న వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17-18 వచనాలు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమన్నాడు 16వ వచనంలో, 6వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్తలో, ఉపవాసం ఉన్నప్పుడు ముఖాలు వికారం చేసుకోకూడదట. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు అసలు మీ ముఖాలను కనపడలాగా చేసుకోమాకండి. వాళ్ళ ముందుకు వెళ్ళి ఉపాసం ఉండి, ఏంటయ్యా కొంచెం చిక్కినట్టుగా ఉన్నావు, ఏంటమ్మా కొంచెం ముఖం చిక్కినట్టుగా ఉందంటే, ఇప్పటికీ చాలా సార్లు రోజుల నుంచి ఉపాసం ఉంటున్నామండి అని చెప్తారు. అంటే వీళ్ళ ముఖం వికారంగా కనపడేలాగా అడగాలి ఎదుటోళ్ళు, ఏంటి అలా ఉన్నా అంటే ఉపాసాలు చేస్తున్నానని. ఉపాసం చేస్తే ముఖం 1 కిలోమీటర్ సాగ తీసుకొని కూర్చుంటారా?
ఉపాసం చేస్తే మీ కళ్ళు ఒక కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోయి లొట్టలు పడిపోయి ఉండాలా? అలా చేయటం వల్ల ఉపాసమా? దేవుడు ఏమంటున్నాడు, నీవు ఉపాసం చేసేటప్పుడు నీవు దుఃఖం కలబడరాగా నీ ముఖం ఉండకూడదు, వెలగాలి. అది ఎలా కూడా మళ్ళీ వాళ్ళ వాక్యం చెప్పుకుందాం. నీ ముఖము దుఃఖపడేటట్టు కనపడకూడదు, వికారంగా కనపడకూడదు. అలా ఉండి కనుక మీరు నేను ఉపవాసం ఉన్నాను అని నీ ముఖం చెప్పకుండానే చెప్పినట్టుగా కనపడితే ఆ ఉపవాసానికి నీకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తానంటున్నాడు. అంటే మనుషులకు కనపడే ఉపవాసం, మనుషులకు చెప్పుకుంటూ తిరిగే ఉపవాసాలు. ఏంటండి భోజనం చేయలేదంటే, లేదండి మేము ఉపవాసాలు, ఇలాంటి వ్యవహారాలు కాదు క్రైస్తవుడు చేయాల్సిన ఉపవాసం. ఇంకా 17వ వచనంలో అంటున్నాడు ప్రభు, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని. నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుతున్న తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన వాక్య భాగం. హీ విల్ గివ్ ద రివార్డ్స్ టు అస్ వెన్ యు ఆర్ ఫాస్ట్ అండ్ ప్రే. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అది కూడా రహస్యమందు నీ తండ్రికే కనపడవలనని ప్రార్థన చెయ్యాలి. తండ్రికి కనపడే వాళ్ళని ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు మన ఉపాసాన్ని చూసి, మన భక్తిని చూసి, మనకున్న ప్రయాసం చూసి, ఎందుకు భారం ఎంత భారాన్ని కలిగి ఉన్నామో ఆ భారాన్ని చూసి ఆ దేవదేవుడు కనికర సంపన్నుడు ఆ ప్రభు మన ఉపాస దీక్షలను బట్టి, ప్రార్థనలు బట్టి ఆయన మనకు జవాబును ఇస్తానంటున్నాడు. కనుక ఈ యొక్క ఉపాసం చేసేటప్పుడు మరి ఏమే విషయాల కొరకు ప్రార్థన చేయాలి? మీరు ఈ 40 రోజులు చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది, ఏమిటి కొరకు ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు. కానీ దేవుని వాక్యం మనకి ఏమని బోధిస్తున్నాయంటే మీకు 3-4 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఉపాసన చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం ఏటి కొరకు ప్రార్థన చేయాలో బైబిల్లో చాలా క్లారిటీగా వివరణగా రాయబడి ఉంది. మనం కొరకు ఒకసారి ఎజ్రా గ్రంథంలో చూసినట్లయితే 10వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారందరి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండా ఉండెను. ఇట్ డి నాట్ టేక్ ఎనీ ఫుడ్ అండ్ ఎనీ డ్రింక్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్. ప్రజల క్షేమం కొరకు, ప్రజల ఆశీర్వాదం కొరకు, ఇంకేమంటున్నాడంటే వాళ్ళు చెరపట్టబడ్డారు, వాళ్ళు విడిపించబడట కొరకు ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అన్నపానములనన్నీ వదులుకున్నాడు, భోజన పదార్థాలను వదులుకున్నాడు. భోజనమైనను చేయలేదు, పానమైనను చేయలేదు. ఎందుకంటే ప్రజల యొక్క చెరపట్టబడిన వాళ్ళ యొక్క బాధ నుండి, చెర నుండి, బంధకాల నుంచి, వ్యసనాల నుంచి విడుదల పొందటానికి వాళ్ళ అపరాధముల కొరకు దుఃఖిస్తున్నాడు, అంగలారుస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు ఉపవాసం ఉండి? ఈ 40 శ్రమల దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా నీవు ఏ ఉద్దేశం పెట్టుకుని ఉపవాసాలు మొదలు పెట్టావు ఏమో నువ్వే ప్రశ్న వేసుకొని ఆలోచన చేసుకోవాలి. ఇకపోతే ఈ ఎదుర ప్రార్థనలో మనకు కనపడుతుంది ఏంటంటే అంగలారుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. వాళ్ళ అపరాధములన్నిటి నిమిత్తము, చెరపట్టబడిన వారి అపరాధముల నిమిత్తము దుఃఖపడుతున్నాడు. అయ్యో వాళ్ళు ఈ తెలియక చేశారు ప్రభువా వాళ్ళ అపరాధాలను, వాళ్ళ యొక్క కష్టాల నుంచి, వాళ్ళ యొక్క సమస్యల నుంచి విడిపించున్నాయనని దుఃఖిస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. మరి నీ ప్రార్థనలో ఈ అంశం దాగి ఉందా? ఒకసారి గుర్తు చేసుకుంటావా? ఎందుకు చేస్తున్నావు నువ్వు ఉపవాస ప్రార్థనలు? ఈ ఉపవాస ప్రార్థనలో మొదటి పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీవు దుఃఖముతో, అంగలార్పుతో నీ ప్రజల విడిపింపు కొరకు, నీ ప్రజల పాపాల కొరకు, నీ సంఘములో క్షేమ విషయాలు జరుగుట కొరకు, నీ సంఘములో రోగముతో బందీ అయిన వారి కొరకు, నీ సంఘములో పాపము చేత బందీ అయిన వారి కొరకు, నీ చుట్టూ ఉన్న ప్రజల విమోచన కొరకు, సాతాను బంధకాల నుంచి విడుదల పొందుట కొరకు నువ్వు ఉపవాసం ఉండి దుఃఖించి ప్రార్థన చెయ్యాలి. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం ప్రకారం చూస్తే ఇక్కడ సమూయేలు దగ్గరికి ఇస్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు ఆయన వారితో ఉద్దేశించి చెప్పిన మాటల ప్రకారం చూసినట్లయితే వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. మిస్పాలో సమూయేలు ఇస్రాయేలీలకు న్యాయము తీర్చుచూ ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ దినం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు ఈ బిడ్డలు వీళ్ళందరట ఉపవాసం ఉండి దేవుని దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకుంటున్నారు ఉపవాసం ఉన్నాళ్ళు. సెకండ్ థింగ్ చేయాల్సింది ఏంటంటే 2వ విషయం, యు షుడ్ కన్ఫెస్ యువర్ సిన్స్. నీ యొక్క పాపముల విషయంలో నువ్వు పశ్చాత్తాపడాలి,
నీ పాపాల విషయంలో నువ్వు ఒప్పుకోవాలి. ప్రతి క్షణం నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి, ప్రభా నాకు తెలిసిన పాపాలు, తెలియని పాపాలు, నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న తిరుగుబాటు జీవితము, నాలో ఉన్న వ్యతిరేకతను, ఈ అన్నిటి విషయంలో నేను ఒప్పుకుంటున్నానయ్యా, క్షమాపణ అడుగుతున్నాను, ప్లీజ్ ఫర్గివ్ మీ లార్డ్, అమంగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇటన్నిటి విషయంలో నన్ను క్షమించు నాయన అని నువ్వు అడగగలగాలి. ఉపవాసం ఉంటున్నావా? ఏం ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన చేస్తారు మన వాళ్ళు, అయ్యా నేనేదైనా తప్పు చేసినట్లయితే, నేనేదైనా పాపం చేసినట్లయితే నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా. తప్పు చేసేది నువ్వు, పాపం చేసేది నువ్వు. చేసినట్లయితే డోంట్ యు నో వాట్ యు హ్యావ్ డన్? నువ్వేం చేసావు నీకు తెలీదా? ఆయన జ్ఞాపకం చేసుకోవటం ఏంటి? నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ తప్పిదాలు, ఆ పాపాల విషయంలో పశ్చాత్తాపడి దీని నుంచి ఎలా విడుదల పొందాలని క్షమాపణ కొరకు, ఒప్పుకోలు కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, అప్పుడు గ్యారంటీగా నీ ఉపవాస ప్రార్థన విని ఆయన జ్ఞాపకం చేసుకొని నీకు విడుదల దయచేస్తాడు. అందుకనే మొదటిది, ప్రజల కొరకు అంగలార్చాలి మనం. బంధకాల నుంచి విడుదల పొందడానికి, సాతాను బంధకాల నుంచి ప్రజలు విడుదల పొందాలి, రక్షించబడాలి, యేసుక్రీస్తు నామంలో వాళ్ళకు క్షమాపణ దొరకాలి, రక్షణ భాగ్యం దొరకాలి, పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలి, వాళ్ళు కూడా దేవుని యొక్క హక్కుదారులుగా, పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మార్చబడాలని మనం అంగలార్చి ప్రార్థన చేయాలి. రెండవది, మన పాపాలు ఒప్పుకోవాలి, మన జీవితం సరిచేయమని ఒప్పుకోవాలి. నాకు తెలిసిన పాపాలు, తెలియని పాపాలు బోలెడని ఉన్నాయి ప్రభా, నా జీవితంలో నేనెవరికి చేయ ప్రభా అని నీ దరహస్యం ముందున దేవుడికి నువ్వు ఏకాంత సమయంలో తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళిపోయి నీ దేవుడికి రహస్యం ఉందని నీ దేవుడికి నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఉపవాసాలు చేస్తున్నావా? గుర్తుపెట్టుకో ఇక నుంచి. మూడోది, మనం ఇంకో కోణంలో కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మనకు దేవాది దేవుడు మనకు నేర్పిస్తున్న మాట, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో మరి 3వ వచనంలో చూసినట్లయితే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరించవలని చాటింపాడు. యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నింటిలో నుండి జనులు వచ్చారు. ఇక్కడ ఇంకేం చేస్తున్నారు? దేవునికి విన్నవించుకోవటానికి వచ్చారు, ఉపవాసం ఉండి వచ్చారు. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా దేశమంతటా ఉపవాస దినమును ఆచరించవలనని చాటింపేయించాడు. సమస్య వచ్చింది, శత్రువు వచ్చాడు, ఆపద దినం వచ్చింది, ఆ ఆపద నుంచి విడుదల పొందాలి, శత్రువులు వస్తున్నారు, నాకు విడుదల కావాలని ఏం చేశాడు యెహోషాపాతు అంటే, ఇస్రాయల్ ప్రజలందరికీ అనగా యూదా దేశం అంతటికి చాటింపు వేయించి ఉపవాస దినాన్ని ప్రకటించాడు. ఎందుకనంటే దేవుడి దగ్గర జవాబును తెచ్చుకోవాలి, దేవుడు మన యొక్క సమస్యను వినాలి అంటే, ఆపద నుంచి తప్పించబడాలంటే, వచ్చేటువంటి ఆపదను తప్పించుకోవాలంటే మనకు వేరే మార్గం లేదు కనుక, కమాన్ రండి, యూదా జనాంగం అంతా రండి, ఇదిగో నేను ఒక ఉపవాస దినాన్ని చాటింపు వేయిస్తున్నాను, మనందరం ఆ రోజున ఉపవాసం ఉందాం, వచ్చే ఆపదని, వచ్చే శత్రు సమూహమును, ఆ యొక్క శత్రు యొక్క ఆలోచనలను ఛేదించేద్దాం, దేవుని సహాయం అడుగుదామని దేవుని దగ్గరికి జవాబును పొందుకోవటానికి ముందు ఆ యొక్క ఆపద నుంచి తప్పించుకోవటానికి ఉపవాసం ఉండి దేవుని దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు. దేవుని జవాబు అందుతుంది అని చెప్పాడు. అందుకనే ఈ ఉపవాసం చేసేటప్పుడు ఏం చేయాలట? మొదటిది, దుఃఖంతో చెరపట్టబడిన వాళ్లకు విడుదల కొరకు అంగలార్చాలి. నీ యొక్క పాపపు ఒప్పుకోలు కొరకు, నీ జీవిత యొక్క క్షేమం కొరకు నీవు బాగుండాలి కదా. ముందు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలంటే ముందు నేను బాగుండాలి ప్రభువా, ఉపవాసాలు ప్రార్థన చేయాలి, నీ పాపాలను ఒప్పుకోవాలి. తర్వాత మనకు సమస్యలు వస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు, శత్రు మన మీదకి దండెత్తొస్తున్నప్పుడు వాని నుంచి నీకు విడుదల కొరకు దేవుని జవాబు కావాలి కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కనుక ఉపవాస ప్రార్థనల ద్వారా మనకు ఎలాంటి మేలులు జరుగుతాయో ఒకసారి మళ్ళీ మోషే దగ్గర కనుక వెళ్ళగలిగితే, నిర్గమకాండములో 34వ అధ్యాయంలో మనకు మోషే యొక్క జీవితంలో ఉన్న గొప్ప విషయాలు మనకు కనపడుతున్నాయి. 28వ వచనం, అతడు 40 రేయింబగలో యెహోవాతో కూడి అక్కడే ఉండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు, అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను పలకల మీద వ్రాసెను. మోషే సినాయి కొండ దిగుచుండగా ఆ శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించినంత సంగతి మోషేకు తెలియలేదు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్న మాట ఏంటంటే, దేవుని ముఖము, మోషే ముఖము తేజస్సుగా ఉండిపోయింది. 40 దినాలు ఉపవాసం ఉండేసరికి ఇతరులు చూడలేకపోతున్నారు ఆయన ముఖాన్ని. నీ ముఖ వచ్చేస్సు మారిపోద్ది,
ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖంలో తేజస్సు కనపడుతుంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగు కనపడుతుంది, నీకు దేవుని నడిపింపు కనపడుతుంది. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీకు మేలు జరిగే మేలు ఏంటంటే నీకు ఉపవాసం ఉన్నప్పుడు నీ ముఖము తేజస్సు వెలుగుతో నింపబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుని వెలుగు చేత నింపబడుతుంది. నిన్ను చూసిన వాళ్ళందరూ ఆహా నీ ముఖం వెలిగిపోతుందని మెచ్చుకొని దేవుని సంబంధమైన లక్షణాలు నీ ముఖంలో కనపడతాయి. ఇంకా ఏం జరుగుతుంది అంటే ఆత్మీయ నడిపింపు దొరుకుతుంది నీకు బలంగా, నువ్వు ఆత్మలో బలంగా నిలబడగలుగుతావు. ఇంకా నువ్వు ఇతరులకు ఆచరణీయమైన సహాయం చేయగలిగే శక్తిని ప్రభు నీకు ఇస్తాడు. అంతవరకు ఉన్న మనస్తత్వం వేరుగా ఉంటుంది, ఇప్పుడు మొదలయ్యే మనస్తత్వం వేరుగా ఉంటుంది. ఇంతకుముందు నీకు నీ జీవిత విధానం వేరుగా ఉంటుంది, ఉపాసన చేసిన తర్వాత నీ జీవన విధానంలో మార్పు వచ్చేస్తాయి. ఇతరులకు సహాయం చేయగలిగే సామర్థ్యమును దేవుడు నీకు ఇస్తాడు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నట్లుగానే 58వ అధ్యాయంలో చూసినట్లయితే మనకు జరిగే మేలులు ఏంటంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు ముందుగానే చదివాను, అందులో మనకు దొరికే ముఖ్యమైన విషయాలు ఏంటంటే 8వ వచనంలో చూసినట్లయితే నీకు మంచి ఆరోగ్యము దొరుకుతుంది, స్వస్థత. ఎలాంటి రోగమైన వాట్ ఎవర్ ద డిసీజ్ ఇట్ మే బీ దట్ విల్ బి క్యూర్డ్ వెన్ యువర్ ఫాస్ట్ అండ్ ప్రే. నువ్వు ఉపాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు గ్యారంటీగా బైబిల్ వాక్యం చెప్తుంది, నేను నమ్ముతున్నాను. నువ్వు ఉపాసం ఉండి నీ రోగం పోకపోతే అప్పుడు విశ్వాసం ఎంత బలహీనమైందో ఈ విశ్వాసం ద్వారా నీకు ఎంత ఏం మేలు జరగలేదో దేవుడు నీకు బయలుపరుస్తాడు గ్యారంటీగా. విశ్వాసం ఉండి ఉపాసం ఉన్నోడికి స్వస్థత కలుగుతుంది. 8వ వచనం చూసినట్లయితే మనకు దేవుని కాపుదల దొరుకుతుంది, దేవుడు మన వెనకాల గొప్ప భద్రతను ఉంచుతాడు, సెక్యూరిటీ ఉంటుంది, దేవదూతలు ఉంటారు, బలమైన శక్తి ధైర్యం వచ్చేస్తుంది. నువ్వు దేనికి భయపడనే భయపడవు, దేవుని కాపుదల చాలా బలంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో. గొప్ప నడిపింపును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నీ యొక్క జీవన విధానమే మారిపోద్ది, నీ మాటల విధానమే మారిపోద్ది, నీ భక్తి జీవితం విధానమే మారిపోద్ది. ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ బైబిల్ స్టోర్ అనే కార్యక్రమం ద్వారా మీకు విన్నవించేదంటే మీరు చేస్తున్న ఉపవాసాలు మంచివి కాదని అనట్లేదు, కానీ మీరు చేసే ఉపవాస ప్రార్థనలో దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? మా దేశం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా పరిపాలకులు బాగుండాలి, వాళ్ళకి మారు మనసు కావాలి, నీతిగా బ్రతకాలి, నీతిగా రాజ్య పరిపాలన చేయాలి, పేద ప్రజల్ని లేకపోతే మా రాజ్యాన్ని, మా యొక్క దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని వాళ్ళు బాగా పరిపాలించే మంచి మనసుని ప్రభు అని మీరు అడుగుతున్నారా? లేకపోతే నేను నా కుటుంబం. నీ ఉపాసం ఉండి నీ స్వార్థ చింతనతో కూడిన ప్రార్థన వల్ల నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ విధమైన మేలు కలగదు కాక కలగదు. జాగ్రత్త, ఉపవాసం ఉన్న నీవు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీతో ఈ లేఖనాల ద్వారా మాట్లాడినట్లయితే దయచేసి ప్రార్థన అంశాలు మార్చండి, మన దేశక్షేమం కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ ఉపాసం ఉంటున్నందుకు కానీ మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీకు దేవుడు మంచి జ్ఞానమును, శక్తిని, ఆరోగ్యమనిచ్చి మీ ప్రార్థనల ద్వారా మన దేశానికి, మన సమాజానికి క్షేమం కలగాలని కోరుకుంటున్నాను. మరి యొక్క మాటలన్నింటినీ పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటిలో ఫలింపజేసి దీవించనుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. దయగల తండ్రి, నిన్న వాక్యానుసరణ జీవితం మా అందరికీ ప్రసాదించండి. ముఖ్యంగా నాయన, చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రతి బిడ్డ యొక్క పరీక్షల్లో మీరు తోడుగా ఉండి వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళ కష్టపడ్డ ఫలితానికి మీరు రిజల్ట్స్ ఇస్తారు. మీరు అన్యాయస్తులైన దేవుడు కారు కానీ ప్రభా, చదివింది ప్రతిదీ గుర్తుపెట్టుకునే ఒక గొప్ప వరాన్ని వాళ్ళకు ప్రసాదించండి. చక్కగా రాయగలుగుటకు ఎటువంటి భయము ఒత్తిడి లేకుండా రాయగలుగుట కృప దయచేయండి. ఎటువంటి అనారోగ్యం బిడ్డలకు జ్వరపడకుండా వాళ్ళ శరీరాల చుట్టూ మీకు ఆపదలు ఉంచండి. మీ నామానికి మహిమకరంగా జరిగించండి. ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా వింటున్న ప్రజలందరినీ దీవించి నా మహిమ కొరకు నిలబెట్టుకోమని ఘనత కీర్తి ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.